ఇక్కడ ఏసీ వల్ల ఫస్ట్ గేటెళ్ళు వచ్చినాయి, గేటెళ్ళు కట్టించేసినాం. తర్వాత ఏమొచ్చిందంటే ఇది గోపాలమిత్ర వచ్చింది, అది కట్టించేసిన అది శేఖపూర్. ఏమనుకోకండి, శేఖపూర్ లో రెండు సీసీ రోలు వచ్చినాయి, పోపించేసిన ఒకటి ఎస్సీ కాలనీ, ఒకటి బీసీ జనరల్. తర్వాత ఏమొచ్చిందంటే జీపీ వచ్చింది, జీపీ చేపించేసిన. ఏది వచ్చినా కానీ నేను నా పేర్ల 3 సంవత్సరాలు అయిపోతుంది, ఏది వచ్చినా కానీ బాధపోయకుండదని రెండు మళ్ళీ జడ్జి అన్న జడ్జి అన్న రెండు రోడ్లు ఇచ్చాడు. ఏది పొలాలకు అంటే ఇక్కడ ఆగు రోడ్డు అక్కడ రోడ్డు రెండు రోడ్లు అంటే ఇక్కడ మాటగాలు ఉంటుంది, నడి నాశన మాట అని మాట ఉంటుంది. ఆ మాటగాల దాకా రోడ్డు పొలాలకెళ్ళి రెండు రోజులకు తనిచ్చుడు పనుసు అలసిగా అయిపోయింది. ఏది వచ్చినా ఇప్పటిదాకా లింగపురం అన్ని రైట్ అయినాయి. టాప్ సార్ ఏదేనంటే చిన్నపిల్లి నుంచి లింగపురం వరకు మనకు మాటగాలు ఉంది పొలాల వారి, అది ఇంపార్టెంట్ అన్న తను. ఎందుకంటే సీసీ రోడ్ అది సీసీ వల్ల దానికి చిన్నపిల్ల దాకా పోస్తున్నారు కాబట్టి లింగపూర్ దాకా లేదు. లింగపూర్ నుంచి నిజాపూర్ పోతే బిన్నెలకు పోతే చెరవు లీలు అవి, అది మాత్రం మీరు సార్ చెప్తున్నాను. ఏంటికంటే సీసీ వేల దానికి మాటగాలకు చెప్తా సార్ చెప్తున్నాను. అది మళ్ళీ ఏంటంటే సార్ ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు మొత్తం వాటర్ ప్లాంట్ ఉన్నాయి సార్, మన లింగపురం లేదు, మొత్తం అన్ని నిజాంపూర్ ఉంది, చిన్నపిల్లలు ఉంది, బిన్నెలకు పట్టి దగ్గర వాటర్ ప్లాంట్ బిల్లర్ వాటర్, అది మాత్రం లింగపురం లేదు సార్. ఇది పెద్దదిగా ఇది ఒకటి మాత్రం సమస్య. ఏంటికంటే మనకు సర్పంచ్ పట్టించుకునే అన్నమాట అదే అక్కడ ప్లాటలో ఒక వాటర్ ట్యాంక్ కదా సార్, చిన్నది అక్కడ ప్లాటలా ఒకటి వాటర్ ట్యాంక్ కాల అంతే. ఇప్పుడు ఒకటి సట్టలు ఉన్నది వాటర్ ట్యాంక్ చిన్నగా ఉన్నది, అది అచ్చేదాన్ని తీసేసి పెద్ద చేస్తే బాగుంటుందని గింతే అంటే మీడియాలో వేపించిన రోడ్ శాంక్షన్ అయ్యి నాలుగు గంటల తిరుగు ఉన్నదాన్ని చీర చేపిద్దామని. అంటే మన ఈ రోడే అది ఆరంభి రోడ్ మన రోడ్ ఆరంభిదే, అయినా మనం సర్పంచ్ పడుతున్నాం కాబట్టి అంటే కట్టే వాటిని మనం సాగించిన అయితే పైప్ లైన్ చేసి అక్కడ అచ్చు చేస్తాం మన పబ్లిక్ కోసం, అది జనాల కోసం అందరి కోసం చెప్తుంది కదా. షకీల్ షకీల్ అన్న గారికి మరియు నవీపేట జడ్పీటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి కాల్వ శాంక్షన్ అయింది, అయినా దాంట్లో పూర్తిగా నిధులు వినియోగించుకోలేదు. దానికి సీసీ రోడ్డు సీసీ డ్రైన్ సీసీ వాల్ వేయాల సైడ్ వాల్స్ మరియు ఒక సైడ్ రోడ్డు మాట కాల్వకు మరియు అలాగే నాలేశ్వర్ మాట అని ఉన్నది దానికి కూడా శాంక్షన్ అయిన నిధులు పూర్తిగా ఖర్చు కాలేదు. దాన్ని యుద్ధ ప్రాతిపదికన మీద ఎమ్మెల్యే గారు దాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి దాంట్లో ఎన్ని నిధులు ఉన్నాయి ఎంత అయింది ఎస్టిమేషన్ ప్రకారం వర్క్ కాలేదు, ఆ వర్క్ని పూర్తి చేయిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మేము ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు మా దగ్గర ఒక నిజాంపూర్ విలేజ్ దగ్గర ప్లాట్లోకి 23 ప్లాట్లు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, అక్కడ నీటి సౌకర్యం లేక బాగా ఇబ్బందులు అవుతున్నాయి. దానికి ఒక మినీ వాటర్ ట్యాంక్ వేస్తూ మళ్ళీ నీటి సౌకర్యం అక్కడ లేదు, ఇక్కడ 1 కిలోమీటర్ దూరం నుంచి 0.5 కిలోమీటర్ దూరం నుంచి నీరు ఇవ్వాలని కోరుతున్నాం. మరియు ఈ జన్నపల్లి టు నిజాంపూర్ వరకు బీటీ రోడ్డు డబుల్ రోడ్డు అది శాంక్షన్కు దగ్గర ఉన్నది, ఒకసారి ఎమ్మెల్యే గారు చెప్తే ప్రత్యేక దృష్టి చెప్తే అది శాంక్షన్ అవుతుందని మాకు ప్రత్యేక సిద్ధించి అది ఒకటి శాంక్షన్ చేయించగలరని కోరుతున్నాం. అదేవిధంగా మా దగ్గర ఎస్సీ కమ్యూనిటీ అంటే గోసమ్మల్లో ఎస్సీలు ఎక్కువ ఉన్నారు ఈ విలేజ్కి, అలాగ రెండు కమ్యూనిటీల్లో ఎప్పటి నుంచో పెండింగ్లు ఉన్నాయి, అవి రెండు ఇప్పించగలరని కోరుతూ ఇవి చేసిన తర్వాత ఇంకా ఉంటాయి మేము కోరుకున్నట్టు ఇవ్వత వేయించగలరని ఎమ్మెల్యే గారు కోరుతూ ముగిస్తున్నాను. లింగాపురం గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఆ తర్వాత గోపాలమిత్ర బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన ప్రజల సౌలభ్యం కోసం. మరి ఈ ప్రాంతంలో మన గొర్రెలు మేకలు పశువులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మరి గోపాలమిత్రులు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి ఇప్పుడు ఇంతకుముందే మన సర్పంచ్ గారు అదేవిధంగా మన ఎంపీటీసీ సభ్యులు మాట్లాడడం జరిగింది. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ మన గ్రామం అన్నప్పటికీ చాలా మిగిలే ఉంటాయి, తప్పకుండా అంచెలంచెలుగా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ట్రాన్స్ సభ్యులు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి జేపీటీసీగా నా వంతుగా ఈ గ్రామానికి నా చాతనేయకానికి కొద్దిగా చేయడం జరిగింది, తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మాకు వచ్చిన నిధులతో వచ్చినట్టయితే గ్రామానికి తప్పకుండా అభివృద్ధి చేసేటువంటి అవకాశం రావాలని కోరుకుంటూ తప్పకుండా చేస్తామని చెప్పి అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఈ గ్రామంపై దృష్టి పెట్టి చిన్న గ్రామము మరి ఏదైతే ముఖ్యంగా ఇక్కడ చాలా పడుగు బలహీన వారి చిన్న కుటుంబాలు ఉంటాయి కాబట్టి కొన్ని ఇళ్ళు
శాంక్షన్ ఎక్కువ అవసరం ఉంటుందని చెప్పేసి కోరడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇంటి పిచ్చి దాంట్లో చొరవ చూపాలని చెప్పేసి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. దాదాపు ఈ గ్రామంలో పెన్షన్స్ అన్ని ఇచ్చినప్పటికీ ఇంకొక 5 పెన్షన్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి తెలపడం జరిగింది. మరి వారికి ప్రత్యేకంగా పెళ్లి గారితో మాట్లాడేసి ఆ పెన్షన్స్ ఇప్పివ్వాల్సిందిగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా గ్రామ తరఫున కోరుతా ఉన్నాం. మరి భవనాన్ని ఇప్పుడే మనం ఈ రెండు కూడా ఇనాగ్రేషన్ చేసుకున్నాం. అదే కాకుండా మరి ఈ లింగాపూర్కి మరి చాలా రోజుల నుంచి మరి ఎమ్మెల్యే గారు రావాలని చెప్పేసి ప్రజలు కోరడం, మరి వారికి చెప్పి వెంటనే సార్ తొలి తీసుకొస్తామని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది. అదే అప్పు కాకుండా మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమంలో మరి ముందంజలో ఉంది. మరి పంటలు చాలా పండుతాయి. ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ 3 చెల్లు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది సార్. మరి మీ దృష్టి తీసుకొచ్చినాం. ఈ పెద్ద చెరువు ఉన్నాయి, ఇంకా 2 చెల్లు ఉన్నాయని చెప్పి 3 చెల్లు కూడా బ్రహ్మాండంగా ఇక్కడ మరి నీళ్లు మరి బ్రహ్మాండంగా ఇక్కడ నిండినాయి, చెరువులు నిండినాయి. ఇవాళ రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. మరి ఇక్కడ 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 ఉన్నది సమస్య, ఇక్కడ ఇప్పుడు ఎంపీటీసీ గారు చెప్పాడు ఒక రోడ్డు సమస్య ఉంది సార్, అది మరి అది కూడా మీ దృష్టికి తీసుకుపోయినాం. మీరు చెప్పారు అది కూడా అయిపోతుందని చెప్పారు. మరి అది కూడా ఆర్ఎంపీ దాంట్లో కానీ పిఆర్లో కానీ చెప్తారని చెప్పేసి మీరు అది చెప్పడం జరిగింది. అది కాకుండా మరి ఇక్కడ ప్రజలకు అందరికి కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ ఉన్న మరి కేసీఆర్ గారు ఏదైతే పథకాలు చెప్పారో ఖచ్చితంగా మరి అన్ని కార్యక్రమాలు గారు చేస్తా ఉన్నారు. మరి ఇక్కడనే మన ఎంపీ కవితమ్మ గారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి అందుబాటులో, మరి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా మరి ఇక్కడ మన కార్యక్రమానికి మరి ఎప్పుడు కూడా ఫోన్ చేయగానే రిసీవ్ చేసుకోగానే మన కార్యక్రమాలు అన్ని కూడా చేపడతా ఉన్నాం. ప్రభుత్వం కేసీఆర్ గారు ఏ సంక్షేమ పథకాలు చేసినా అన్ని కూడా అమలు చేయడానికి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి పెద్దలు అందరూ కూడా మరి విజయ గ్రామాల నుంచి సర్పంచులు కానీ ఎంపీటీసీ కానీ రావడం జరిగింది. అందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరుతో ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంకా అభివృద్ధి ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు చెప్పారు సర్పంచ్ గారు చెప్పారు, ఎంపీటీసీ గారు చెప్పారు, ఎమ్మెల్యే వేదికను అలంకరిస్తున్న పెద్దలు ఎంపీటీసీ బాలరాజ్ గౌడ్ గారికి, జెడ్పీటీసీ గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారికి, వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి గారికి, నవీపేట్ మండల పార్టీ అధ్యక్షులు నరసింహరావు గారికి, పృథ్వీరాజ్ గారికి, నాతో పాటు లింగాపూర్ గ్రామానికి విచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు, గ్రామ ప్రజలందరికీ కూడా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున తెలంగాణ వందనాలు తెలియజేస్తున్నారు. లింగాపూర్ గ్రామంలో జీపీ బిల్డింగ్ గోపాల్ మిత్ర 5 లక్షలతోని 7.5 లక్షలతోని గోపాల్ మిత్ర బిల్డింగ్ నిర్మాణం చేసుకొని ఈరోజు ఆ బిల్డింగ్ ఆవిష్కరణ కూడా చేసినాం. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లింగాపూర్ గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేసినాం. దాంట్లో సిసి రోడ్స్ కానీ మళ్ళా శాఖాపూర్లో మరియు లింగాపూర్లో ఇంకా 3 చెరువులు మిషన్ కాకతీయ కింద దాదాపు 34 లక్షల రూపాయలతోని లింగాపూర్ చెరువు చేసినాం. శాఖాపూర్ చెరువు 2 చెరువులు 16 లక్షల 20 లక్షల రూపాయలతోని 2 చెరువులు చేసినాం. చాలా మంచి వర్షాలు పడినాయి కాబట్టి అన్ని చెరువులు కూడా నిండినాయి. చాలా రైతులు కూడా దాంతో చాలా రైతులకు ఉపయోగం అవుతుందని తెలియజేస్తున్నాం. ఏదైతే లింగాపూర్ గ్రామానికి వచ్చిన తర్వాత ఊరి ఒక పెద్ద సమస్య నాకు అనిపించింది ఏమున్నదంటే వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. ఇల్లు లేని వాళ్ళు చాలా మంది అక్కచెల్లెలు ఉన్నారు ఇక్కడ. ఈరోజు లింగాపూర్లో మీ అందరికీ వచ్చే మార్చ్ లోపల 2వ విడతలో లింగాపూర్ గ్రామాన్ని డబుల్ బెడ్రూమ్ హౌస్ లో పెడుతున్నాం. వచ్చే మార్చ్ లోపలనే మళ్ళా ఇక్కడ వచ్చేసి దాన్ని ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరుగుతుంది. అయితే వచ్చే మార్చ్ ఏదైతే అమ్మా మన ఒకటి విన్నాం తర్వాత ఎలక్షన్ లో పోయినప్పుడే అందరికీ చెప్పడం జరిగింది లింగాపూర్ గ్రామానికి నేను వచ్చినా తప్పకుండా ఇల్లు లేని వాళ్ళు ప్రతి ఒక్క అరువులకు పక్కా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని వాగ్దానం చేసినాం. టీఆర్ఎస్ పార్టీ మాటల పార్టీ కాదు, చేతల పార్టీ. తప్పకుండా రేపు మీకు 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టియకపోతే మీ ఊర్లో అడుగు కూడా పెట్టను, మీకు ఓట్లు కూడా అడగనికి రాను. తప్పకుండా
ఈ మార్చి ఏప్రిల్ లోపలనే వచ్చే విడతలో రెండో విడతలో లింగాపూర్ గ్రామంలో ఉన్న అందరికీ అర్హులు, నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో ఇల్లు లేని వాళ్లకు ఖచ్చితంగా పక్కా ఇండ్లు ఇస్తామని మీకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా స్థానిక సమస్యలు కొన్ని ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. దాంట్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ అనేది దానికి 5 లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్ కోసం ఈరోజు మంజూరు చేస్తున్నాం. నా సిడిపి నిధులు ఉంది. అలాగే ఇక్కడ మనకు ఉన్న సమస్యల్లో ఇంకా మనకు సిసి డ్రైన్స్ కానీ సిసి రోడ్స్ కానీ ఇప్పుడు అడగడం జరిగింది సర్పంచ్ గారు. దాంట్లో కూడా ఒక 5 లక్ష రూపీస్ కమ్యూనిటీ హాల్ కి 5 లక్ష, సిసి డ్రైన్స్ కి ఒక 5 లక్ష, మళ్ళా మార్చి తర్వాత ఇంకో 10-15 లక్షలు పెడదామన్నా. ఇప్పుడు ఉన్న 2-3 నెలల్లో ఈ వర్క్ అయితే మీరు చేసుకోవాలా? అది ఎన్ఆర్ఈజిఎస్ లో ఇచ్చినాము. షాకాపూర్ లో ఆల్రెడీ వర్క్స్ కూడా వచ్చిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడే మన ఎంపీటీసీ అమ్మగారు చెప్పినట్లు మనకు మహిళా భవన్ అనేది చాలా అవసరం కాబట్టి ఇప్పుడు 12 లక్షల రూపాయలు దానికి ఇచ్చినాం. ఇంకా ఒక 3 లక్షలు అయితే మనకు ఈ మహిళా భవన్ కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈరోజే 3 లక్షల రూపాయలు దానికి శాంక్షన్ చేస్తున్నాం. ఆ వర్క్ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు దాని ప్రొసీడింగ్ కూడా ఒక 2-3 డేస్ లోపలనే మీకు ప్రొసీడింగ్ కూడా వచ్చే విధంగా నేను చూసుకుంటా. ఇంకా ఇప్పుడు మన ఎంపీటీసీ గారు చెప్పినట్లు లింగాపూర్ D50/2 కెనాల్ దగ్గర దాదాపు 5.5 కరోడ్ రూపీస్ సిసి రోడ్లకు, కెనాల్ రిపేర్స్కి, డ్రైనేజ్కి వచ్చినాయి. కానీ ఆ పైసలు వచ్చినాయి కానీ పని జరగలే, పైసలు ఎడిపోయినాయి కూడా మనకు తెలియదు. తర్వాత రాష్ట్ర విభజనలో ఆ ఫైల్స్ ఏమైనా ఏం సంగతి, మళ్ళీ ఆ ఫండ్స్ ఉన్నాయా లేవా మనకు దాని గురించి అవగాహన లేదా అది ఒక్కసారి కనుక్కోమని నడుస్తుందా ఇప్పుడు కూడా? ఓకే, నేను దాని గురించి ఒకటి చెప్తా. దాని గురించి ఇప్పుడు మనకు షాకాపూర్ దగ్గర కూడా ఒక అప్లికేషన్ వచ్చింది. కెనాల్ కింద అయిపోయింది, పొలాలు పైకి అయిపోయినాయి, మళ్ళీ నీళ్ళు అందట్లే అని వచ్చింది. మీకు కొద్దిగా అవగాహన తీసుకురావాలి దీని మీద. D28 నుంచి D50/2 వరకు దాదాపు 19.73 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దానికి టెండర్ కూడా అయిపోయింది. పన్నులు ఇప్పుడు ఒక వారం రోజులనే, ఎందుకంటే వర్షాలు ఉండే కాబట్టి పన్నులు మొదలు పెట్టలే. ఏదైతే సార్ పెద్ద ఎత్తున మల్లానా సాగర్ కట్టి నిజాం సాగర్ ద్వారా ఏదైతే నీళ్ళు సప్లై చేయాలనుకున్నారు, దాంట్లో ముందు మన కెనాల్స్, గైడ్ వాల్స్ కానీ కెనాల్స్ అన్ని చక్కగా ఉండాలి కాబట్టి ఈ డిస్ట్రిబ్యూటరీ వర్క్స్ పనుల కోసం బోధన్ నియోజకవర్గంలో మన జిల్లాలో దాదాపు 113 కోట్లు శాంక్షన్ అయినాయి. మన బోధన్ నియోజకవర్గానికి దాదాపు 19.73 కోట్ల శాంక్షన్ అయినాయి. త్వరలో ఆ వర్క్స్ మొదలు పెడుతున్నాం. ప్రత్యేకంగా ఆ కెనాల్ ఏదైతే దాని లెవెల్ పైకి పెంచాలా అని అది ప్రత్యేకంగా మనం ఆదేశాలు ఇద్దాం. డిప్యూటీ ఇరిగేషన్కి కూడా పిలిచి నేను మాట్లాడతా, దాని గురించి తప్పకుండా ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇది కాకుండా కూడా ఈ 5.5 కోట్ల విషయం ఏమున్నది అది కనుక్కొని ప్రభుత్వంలో మనం ఎట్లా దీనికి అది చేసుకోవాలో చూసుకొని తప్పకుండా దీని గురించి కూడా మీ ఎంపీటీసీ గారిని, నాతో పాటు సర్పంచ్ గారిని తీసుకెళ్ళి ఇరిగేషన్ మంత్రి గారితో కలిసి తప్పకుండా ఆ పైసల గురించి కూడా మనం చూసుకుందాం. ఇంకా స్థానిక సమస్యలు ఏదైనా ఉండని అమ్మ, మీ ఆశీస్సులతో, మీ ప్రేమతో, మీ యొక్క త్యాగాలతో మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీ ఆశీస్సులతో మేము గెలిచినాం. నేను గెలిచిన ఇక్కడ బోధన్ ఎమ్మెల్యేగా మన ఎంపీ కవితక్క గారు కలిశారు. తప్పకుండా మీకు అందుబాటులో ఉంటూ మీ అభివృద్ధి కొరకు మీకు సేవ చేస్తాం. తప్పకుండా మీకు మీ అవసరాలకు మేము మీ పక్కన నిలబడతామని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇది కాకుండా కూడా మన బోధన్ నియోజకవర్గంలో మొన్న వర్షాలు పడినాయి. చాలా 10 సంవత్సరాల నుంచి సరైన వర్షాలు మన తెలంగాణ రాష్ట్రంలో లేవు. కానీ మొన్న వచ్చిన వర్షానికి చాలామంది రైతులు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండే, కానీ కొన్ని అకాల వర్షాల వల్ల దాదాపు 45,000 నుంచి 50,000 ఎకరాలు సోయా నష్టం మనకు జరిగింది బోధన్ నియోజకవర్గంలో. అది కాకుండా కొంతవరకు వరి పంట కూడా నష్టమైంది మనకు. కానీ
మనం అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి అందరికీ కానీ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రైతులు వారి యొక్క పంటలు నష్టపోయినాయో ఒక్క ఎకరం కూడా మిగలకుండా అన్ని కూడా రికార్డ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినాం. ఇక్కడ కూడా అటువంటి సమస్య ఏదైనా ఉంటే సర్పంచ్ గారు, రైతులు ఎవరైనా పంట నష్టపోయిన వాళ్ళు ఉంటే అగ్రికల్చర్ ఆఫీసర్ కు రాపిచ్చి ఆ లిస్టు కూడా గ్రామ పంచాయతీలు అతికియాలని సర్పంచ్ అమ్మకి విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళా 2015-16లో దాదాపు 33,000 ఎకరాల సోయా, 7,000 ఎకరాల వరి పంట నష్టపోయింది. కాబట్టి అది ఒక 6 కోట్లు మనకు రావాల్సి ఉన్నాయి. ఆ 6 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీని మనం త్వరలో 1 వారం 10 రోజులలోనే ఈ రైతులకు ఇప్పించే విధంగా నేను చూసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. అది కాకుండా మొన్న వర్షాలు బడి కూడా ఏదైతే నష్టం జరిగింది అది కూడా తప్పకుండా అన్ని నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించి ఇమీడియట్గా అతి త్వరలో మీకు ఇన్పుట్ సబ్సిడీ అందే విధంగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మళ్ళా ఈరోజు ప్యాడీ సెంటర్స్ కూడా ప్రతి చోట్ల ప్రభుత్వం ఐకేపీ ద్వారా కానీ సొసైటీల ద్వారా కానీ ప్రతి ఒక్క చోట ఈరోజు ప్యాడీ పర్చేస్ సెంటర్ పెట్టుకున్నాం. ఎవ్వరు కూడా ఆందోళన చెందే అవసరం లేదు. దాదాపు 1,850 రూపాయలు ఏ గ్రేడ్ కోసం ధర ఇస్తున్నాం. 1,850 రూపాయలు ఓకే సార్, 1,810 రూపాయలు బి గ్రేడ్కి, 1,470 బి గ్రేడ్కి ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది. కాబట్టి రైతులు అందరు కూడా వారి యొక్క సరుకుని ప్రభుత్వానికి ఇవ్వచ్చు. ఇది కాకుండా కూడా రైతులని అభివృద్ధి చేసేని విధంగా మిషన్ కాకతీయ అనేది పెద్ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ప్రభుత్వానికి. అంటే ఈ మిషన్ కాకతీయ ద్వారా ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా స్వయంగా అడుగుతున్నారు, ఇంత మంచి ప్రోగ్రామ్ని మీరు ఎట్లా చేస్తున్నారు. మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, అక్కడి నుంచి కూడా ఒక బృందం వచ్చింది, మిషన్ కాకతీయ కార్యక్రమం ఎట్లా చేస్తున్నారు ఏంది అనేది. అంటే అక్కడ కూడా రైతులు పాపం చాలా ఇబ్బందిలో ఉన్నారు. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు తరతరాలుగా మన తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలంటే మన పల్లెలు బాగుండాలా, మన రైతులు బాగుండాలా, బాగుంటేనే మనకు బంగారు తెలంగాణ మనం సాధించుకుంటామనే ఉద్దేశంతో ఈనాడు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ప్రణాళికలు చేస్తూ మంచిగా రైతులకు ఉపయోగపడే విధంగా ఈరోజు సాగునీరు మరియు తాగునీరు మీద ప్రత్యేక దృష్టి పెట్టి మిషన్ భగీరథ కార్యక్రమం కూడా మొత్తం యావత్ ప్రపంచంలో ఇలాంటి కార్యక్రమం ఎవరు కూడా చేయలే. ప్రతి ఒక్క ఇంటి ఇంటికి ఎట్లయితే మీకు నల్ల మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్తున్నాం, అది కాకుండా మీకు ఇంటింటికి మంచి నీళ్లు అందియకపోతే అప్పుడు కూడా మేము ఓట్లు అడగమని మీ అందరికీ సభ ద్వారా తెలియజేస్తున్నా. తప్పకుండా మిషన్ భగీరథ కార్యక్రమం సక్సెస్ఫుల్ అవుతుంది, ఇంటి ఇంటికి మంచినీరు సప్లై చేస్తాం. ఇంకా కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, మనం 60 సంవత్సరాల నుంచి మనం మోసపోయినాం, మనం చాలా చాలా బ్యాక్ వెళ్ళిపోయినాం. చాలా అంటే మనకు మన రాష్ట్రానికి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, ఎన్నో త్యాగాలు చేసినాం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణకి పునర్నిర్మాణం చేసుకోవాలా, ఆ పునర్నిర్మాణం చేసుకోవాలా, బంగారు తెలంగాణ సాధించుకోవాలా అంటే అనేక అంశాల మీద పని చేయాల్సి వస్తుంది. అయితే మనకు ప్రభుత్వ ఉద్యోగులు లేరు, ఎన్నో ఇబ్బందులకు గురై కూడా ఈరోజు ప్రతి ఒక్క అంశం మీద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు కానీ అన్ని అంశాలు కళ్యాణ లక్ష్మి పథకం మీరు చూసుకోండి, షాదీ ముబారక్ స్కీమ్ చూసుకోండి, ఇంత మంచి వెల్ఫేర్ స్కీమ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాత్రి పగలు కృషి చేస్తూ ఉన్నారు. తప్పకుండా లింగాపూర్ గ్రామానికి కూడా 100% న్యాయం చేస్తాం. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఇంటింటికి మంచినీరు కానీ, ఇలాంటి అన్ని పథకాలు కూడా చాలా మాటకు సక్సెస్ఫుల్ చేస్తాం లింగాపూర్ గ్రామంలో అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా వాటర్ ప్లాంట్ అందరికీ మీకు మంచి మినరల్ వాటర్ ప్లాంట్. మనం ఏదైతే మిషన్ భగీరథ చేస్తున్నామో అది సింగూర్ గ్రిడ్ ద్వారా అది మినరల్ వాటరే వస్తుంది అందరికీ, ఇంటింటికి 1,000 లీటర్లు శుభ్రంగా మినరల్ వాటర్, కిన్లే వాటర్ ఎట్లా ఉంటుంది దానికన్నా మంచి నీళ్ళు వస్తాయి మనకు. కానీ అది వచ్చేదాకా 1 సంవత్సరం అవుతుంది. కాబట్టి మీరు చెప్పినందుకు మీ ఊర్లో ఒక వాటర్ ప్లాంట్ ని ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తున్నాం, ఇక్కడే ఒక చేసుకోవాలా దయచేసి.
కొంచెం ఆగండి. ఇక్కడ చూడండి, అరే మధ్యలో ఇది తరం చూపిస్తున్నాం. హలో గారు, మీరందరూ ఈ రోజు మన గ్రామానికి వచ్చిన చేతుల మీదుగా మన విలేజ్ లో రెండు కార్యక్రమాలను ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. విద్యార్థులకు బుక్స్ పంపిణీ, ఒక సేవా సంస్థ ద్వారా బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇదంతా ఆనందదాయకమైన విషయము. ఏదున్నా మనము మన విలేజ్ లో కార్యక్రమం జరుపుకుంటున్నాం కాబట్టి ఎవరు సమస్య ఉన్నా సార్ వినడానికి కూర్చున్నారు. అర్ధగంట మనకు టైం ఇస్తాడు. ఎవరు కూడా ఆగం చేయడానికి ఆగం చేయకుండా దయచేసి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని నా ద్వారా కోరుతున్నాను. మరి అదే తుంగిని కానివ్వండి, మరి కోసిని కాని పుష్కర్ ఘాట్ చేయబట్టే మనం యావత్తు తెలంగాణ మొత్తం మరి ఇవన్నీ ఊళ్ళు తెలవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దీన్ని పట్టుబట్టి ఇది రాకుండా లేకుంటే కనుక లాస్ట్ పీరియడ్ లో కలెక్టర్ దగ్గరికి వీళ్ళందరూ పోయి ఇది ఖచ్చితంగా కావాలా అని చెప్పి పుష్కర్ ఘాట్ చేయడం జరిగింది. పుష్కర్ ఘాట్ చేయవాలన్నా ఈ రోజు మనం చూసినట్టయితే మన లింక్ పొలాలకు మరి మేము మెటల్ రోడ్ చేసుకోగలిగాం, బీటీ రోడ్ చేసుకోగలిగాం. మనం పుష్కరంగా మన రోడ్ దగ్గరికి మందు సంచి పోయే అవకాశం ఉంది. గతంలో ఈడికలు మోయాలంటే ఎవరు కూడా వచ్చేవాళ్ళు కాదు. కానీ మనం అన్ని రోడ్లు కూడా ఈ గోదావరి పట్టుకునే అన్ని రోడ్లు కూడా చేసుకోవడం జరిగింది. కేవలం శేఖరన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. మరి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. షాది ముబారక్ కానివ్వండి, కళ్యాణ్ లక్ష్మణ్ కానివ్వండి, విధాంత పెన్షనే కానివ్వండి, ఓల్డ్ ఏజ్ మన వికలాంగుల పెన్షనే కానివ్వండి, మరి బీడీ పెన్షన్లనే కానివ్వండి, అన్ని ఇవ్వడం జరిగింది. ఎక్కడో ఒకటో రెండో మరి ఎక్కడో అక్కడ పూర్తిగా ఉండొచ్చు, అది కూడా పూర్తిగా ఎండు గారి నుంచి తీసుకపోతాం. అది కూడా పూర్తిగా నిజాంపూర్ గ్రామస్తులకు పూర్తిగా మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఎమ్మెల్యే గారు పూర్తి వారి సహకారంతో వారికి దృష్టి తీసుకపోతాం. ఖచ్చితంగా ఆ కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సైనిక నాయకులు గౌరవులు మాణికేశ్వరరావు గారు, అలాగే గంగాధర్ గారు, బుచ్చన్న గారు, లింగారెడ్డి గారు, మల్లేష్ గారు, మన ఎక్స్ సర్పంచ్ అంజాగౌడ్ గారు నిజాంపూర్ గ్రామానికి విచ్చేయడం జరిగింది. గౌరవ ఎంపీ కవిత అక్క గారి నిధుల నుండి 5 లక్షల రూపాయలు మనం కమ్యూనిటీ హాల్కి ఇచ్చినాం. ఆ కమ్యూనిటీ హాల్ పూర్తి అయింది. దాన్ని ఒక శంకుస్థాపన కూడా ఈరోజు చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రంగాల్లో అభివృద్ధి పనులు చేస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ నిజాంపూర్లో మనకు 3 కోట్ల 2 లక్షల రూపాయలతోని సిసి రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ పనులు అయినాయి. ఊరు చూస్తే ఎంత చక్కగా ఉంగడి కూడా ఏం కచ్చరా లేదు, ఏం లేదు, చాలా బ్యూటిఫుల్ నీట్గా నిజాంపూర్ గ్రామం కనపడుతుంది. చాలా సంతోషం అది చూసి కూడా చాలా మంచిగా ఉంది. అది కాకుండా రైతులకు ఉపయోగపడే విధంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతే మిషన్ కాకతీయ పనులు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు తన ఒక ఆలోచనతోని రైతులకు తరతరాలుగా ఉపయోగపడే విధంగా 1 కోటి రూపాయలు పెట్టేసి మిషన్ కాకతీయ కార్యక్రమం చేస్తున్నారు. దాంట్లోనే భాగంగా మన నిజాంపూర్ చెరువులో ఊర చెరువుకి దాదాపు 74 లక్షల రూపాయలు ఇచ్చినాం. ముందు మీ చెరువు ఎట్లా ఉండే, ఇప్పుడు చెరువు పని అయినాక వర్షాలు పడినాక దాంట్లో నీళ్లుండి చెరువు కలకలాడుకుంటే మీరు కూడా చూసి ఎంతో సంతోషపడుతున్నారు. అంటే ఇంత మంచి కార్యక్రమం బోధన్లో బోధన్ నియోజకవర్గంలోనే దాదాపు 200 చెరువులు మనం గుర్తించాం. మొదటి దిశలో 57 చెరువులు ఆల్రెడీ కంప్లీట్ చేసినాం. రెండో విడతలు కూడా దాదాపు 57 చెరువులు 24 కోట్ల రూపాయలతోని రెండో దిశలు. అయితే ఒట్టి బోధన్ నియోజకవర్గానికి దాదాపు 50 కోట్లతోని చెరువుల పునరుద్ధరణ చేసినాం. అంటే చాలా చాలా గొప్ప పని. కొత్త రాష్ట్రంలో మనకు చాలా నిధుల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాం. కళ్యాణ లక్ష్మి పథకం కానీ షాదీ ముబారక్ కింద కానీ తెలంగాణ బిడ్డలకు ఆడపడుచులకు కాపాడుకోవాలనే ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలే కాకుండా అస్సలు పైసలు లేని వాళ్ళు ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటారో కుల మతం భేదం లేకుండా దాదాపు 51
వేల రూపాయల వల్ల పెళ్లికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉన్నది. అయితే అన్ని రంగాల్లో సంక్షేమ పథకాన్ని చేస్తూ ఇప్పుడు నిజాంపూర్ గ్రామంకి వచ్చేసరికి మిత్రులు మన ఉప సర్పంచ్ నరేష్ గారు కూడా చెప్పడం జరిగింది, అన్న మాకు మా పైప్ లైన్ పాడైపోయింది, మంచినీరు సమస్య కావాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ సాధించుకోవాలంటే ముందు తాగునీరు సాగునీరు సమస్య అనేది ప్రత్యేకంగా తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నాం. మిషన్ కాకత్య ద్వారా మనకు సాగునీరు చాలా మందికి ఉపయోగపడే విధంగా మల్లన్న సాగర్ లాంటి వేలాది కోట్ల రూపాయలు పెట్టి అటువంటి ప్రాజెక్టులు అంటే లక్షల ఎకరాలకు సాగునీరు మనకు ఎప్పుడు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని కూడా చేపడతా ఉన్నాం. మిషన్ భగీరథ కార్యక్రమం, మిషన్ భగీరథ అంటే చాలా పెద్దది, మొత్తం భారతదేశంలో ఇటువంటి ప్రాజెక్ట్ కూడా ఎవరు చేయలేదు. ఇంటి ఇంటికి నల్లా ద్వారా మంచినీళ్ళు అందజేయాలా. ఏదైతే మన ఆడబిడ్డలు మన ఆడళ్ళు బిందెలు పట్టుకొని పాపం గర్భిణీలు కూడా బిందెలు పట్టుకొని నీళ్లు పట్టుకొని ఇంటికి వస్తున్నారు చూస్తే ఎంత దుఃఖమైన విషయం. కాబట్టి ఈరోజు 35,000 కోట్ల రూపాయలతోని మిషన్ భగీరథ కార్యక్రమం మనకు సింగూర్ గ్రిడ్ ద్వారా బోధన్ నియోజకవర్గానికి ప్రతి ఒక్క ఇంటి ఇంటికి 2018 మార్చి లోపల మీకు ప్రతి ఒక్క ఇంటి ఇంటికి మంచినీళ్ళు అందజేస్తామని తెలియజేస్తున్నా. చాలా పెద్ద ప్రాజెక్ట్ నిజంగా. ఈరోజు ప్రధానమంత్రి కానీ వేరే రాష్ట్రాలు కానీ ఈరోజు మన రాష్ట్రాన్ని మెచ్చుకుంటున్నారు. ఇంత చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తూ ఇంత అంటే ప్రజలకు ఇంత మేలు చేస్తున్న ప్రభుత్వం నిజంగా ఇది చాలా గొప్ప ప్రభుత్వం అని అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు మెచ్చుకుంటా ఉన్నారు. అయితే ఈ మిషన్ భగీరథ ద్వారా మీకు ఈ మంచినీరు కార్యక్రమం కంప్లీట్ అవుతుంది, కానీ దాని లోపలనే ఇప్పుడు మిత్రులు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ మా ఎంపీటీసీ బుచ్చన్న వాళ్ళు అందరు చెప్పినట్లు ఇప్పుడు వాటర్ పైప్ లైన్ పాడైంది సార్, నేను వచ్చే దారిలోనే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక 900 మీటర్లు మనకు ఇస్తే మనకు వాటర్ సమస్య తీరిపోతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనకు ఇంకొక సంవత్సరంన్నర మనకు వాటర్ గ్రిడ్ పనుల కోసం అయితే కాబట్టి ఈ 900 మీటర్లు వాటర్ పైప్ లైన్ గా ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఈ ఊళ్ళో ఆ వాటర్ పైప్ లైన్ అన్ని కూడా చేంజ్ చేస్తాం. అంటే దశ దిశ మారాలంటే ఒట్టి రోడ్లతో మోరీలతో కాదు, అన్ని సమస్యలు తప్పకుండా తీర్చాల్సిందే, తీర్చిదిద్దుతేనే మన ఊరు బంగారంగా తయారైతుంది, ఒక ఆదర్శ ఊరు లెక్క తయారైతుంది. కాబట్టి నిజాంపూర్ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మీరు ఏదైతే మీరు నాకు నివేదికలు ఇచ్చారో అన్ని కూడా నేను తప్పకుండా చూస్తాను. ముఖ్యంగా ఇక్కడ మన నాకు ఇప్పుడు చెప్పిండ్రు ఒక శ్మశాన వాటిక కావాలా, ముఖ్యమైన విషయం ఎంఆర్ఓ గారికి చెప్పి ఆ ల్యాండ్ ఐడెంటిఫై చేసి మీకు ఇమీడియట్ గా ఆ శ్మశాన వాటిక కోసం కేటాయించే విధంగా నేను చూస్తాను. మళ్ళా శ్మశాన వాటిక ఇచ్చి దాని ప్రహారీ కూడా నేను దానికి కూడా నిధులు నా ఒక సొంత సిడిపి ఫండ్స్ తోని దాన్ని కేటాయిస్తానని మీకు తెలియజేస్తున్నా. అలాగే జీపీ బిల్డింగ్ బోధన్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపు 20-25 జీపీ బిల్డింగ్లు ఆల్రెడీ మంజూరు చేసిన ఆ జీపీ బిల్డింగ్స్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయినాయి, మాక్సిమం శంకుస్థాపన కూడా చేసినాం. నిజాంపూర్ లో కూడా కొత్త జీపీ బిల్డింగ్ ప్రపోజల్ పెడతాం, ప్రపోజల్ ఆల్రెడీ పంపించిండ్రంట ఏ గారు, ఆల్రెడీ జీపీ బిల్డింగ్ కూడా మనకు శాంక్షన్ అవుతుంది. స్కూల్ బిల్డింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి చిన్న చిన్న చిన్నారు పిల్లలు చదువుతారు, స్కూల్ బిల్డింగ్ చాలా క్షీర అవస్థతలో ఉంది కాబట్టి దాన్ని కూడా మనం ప్రపోజల్ రెడీ చేద్దాం. ఆర్బిఎం ద్వారా ఎక్స్ట్రా అడిషనల్ రూమ్స్ మతలబ్ కూలగొట్టేసి అడిషనల్ రూమ్స్ టోటల్ ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఒకసారి చూడాలా, ఆర్బిఎం ఏఈ గారికి నేను పంపిస్తాను, మీరు ఒకసారి చూపించి దాని యొక్క ఎస్టిమేట్స్ కూడా దయచేసి తయారు చేయండి. ఇది కాకుండా మనకు గ్రావెల్ రోడ్స్ ఎస్ఆర్ఎస్పీలో అన్నారు ఇప్పుడు 3 కోట్ల 2 లక్షలు అయితే ఇచ్చినాం, మళ్ళీ గ్రావెల్ రోడ్స్ కూడా ఉన్నాయి. అగ్రికల్చర్ అప్రోచ్ రోడ్స్ మనం ఎస్ఆర్ఎస్పీలో ఇస్తున్నారంటే సంతోషం. అది కాకుంటే కూడా నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఏర్పాటైనాక మార్కెట్ కమిటీకు అన్ని పొలాలకు అప్రోచ్ రోడ్స్ ఇవాళ 2004 దాకా అది ఉండే, దాని తర్వాత దాన్ని మొత్తం అది క్లోజ్ చేసిండ్రు. ఇప్పుడు అది కొత్తగా ప్రభుత్వం ఆలోచిస్తుంది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా
మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ద్వారా రైతుల పొలాలకు పోయే రోడ్లు అది మోరం రోడ్లు వేయాలా అని ఒక నిర్ణయానికి ప్రభుత్వం వస్తుంది. మనకు ఈ ఎస్ఆర్ఎస్పీలో నిజాంపూర్ అయితే కవర్ అవుతుంది, వేరే గ్రామాలకు కూడా అప్రోచ్ రోడ్స్ మనకు మార్కెట్ కమిటీ ద్వారా వస్తాయి. అది కూడా మనం ప్రపోజల్ పంపిస్తాం. ధోబీ ఘాట్ అని తమ్ముడు చెప్పడం జరిగింది, ధోబీ ఘాట్ గురించి కూడా ప్రపోజల్ తయారు చేద్దాం. ధోబీ ఘాట్ గురించి కూడా ఒకసారి చూసి ప్రపోజల్ రెడీ చేయండి. తర్వాత కొంతమంది మనకు ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఆల్రెడీ ఉంది, దానికి మనకు ప్రహారి గోడ కావాలని అడిగారు. అది పెద్ద ఇంకా లక్ష లక్షన్నరలు అవుతుంది, అది ఇచ్చేద్దాం, నో ప్రాబ్లం. అది కూడా ప్రపోజల్ చేయండి. తర్వాత ఒక రజాక కమ్యూనిటీ హాల్ గురించి కూడా నాకు ఎవరో విజ్ఞప్తి ఇచ్చిండ్రు. అది మళ్ళా స్థలం ఉందా మీ దగ్గర? స్థలం ఉందంటే మనం ఇస్తాం పైసలు. అది కూడా ఒక చిన్న ఎస్టిమేట్ తయారు చేసి అన్నాము తప్పకుండా. తర్వాత వీర ముష్టి సంఘం వాళ్ళు వారి యొక్క కమ్యూనిటీ హాల్ని కట్టుకుంటున్నారు కానీ మధ్యలో ఆగిపోయింది. దానికి ఒక 5 లక్షలు అడిగిండ్రు కానీ నేను అనుకునే విధంగా ఒక 3 లక్షలు ఉంటే కంప్లీట్ అవుతాయి. ఒక 3 లాక్స్ వీర ముష్టి సంఘంకి ఇస్తాం. ఇంకా కావాలంటే అదనపు మళ్ళీ అవసరం పడితే ఇస్తాం 1-2 లక్షలు. పెద్దగా ఏం లేదు, అది కంప్లీట్ చేసేస్తాం. ఎందుకంటే అన్కంప్లీట్ బిల్డింగ్ వాస్తుకి మంచిది కాదు. మనం కడితే ఫటాఫట్ కట్టేయాలి, వాస్తు బాగుంటుంది ఊర్లో కూడా, అర్థమైంది. అది చేసేద్దాం. తర్వాత మన పెద్దలు భూమరావు సాబ్ గారు చెప్పినట్లు మనకు లిఫ్ట్ కింద దాదాపు 500 ఎకరాలకు సాగునీరు రావట్లే. అయితే దాని హైట్ పెంచాలా ఏం చేయాలా దాని గురించి ఒక సర్వే ఐడిసి మన ఎస్సీ గారికి డైరెక్ట్గా మీ దగ్గర రేపు ఎల్లుండో మీ దగ్గర పంపిస్తా, డైరెక్ట్ మీ ఇంటికి పంపిస్తా. మా లిఫ్ట్ చైర్మన్ వెంకటేశ్వరరావు గంగాధర్ గారికి, లిఫ్ట్ చైర్మన్ గారికి మీరు స్వయాన తీసుకెళ్లి మా ఎంపీటీసీ గారు సర్పంచ్ గారు ఇద్దరు ఉంటారు, మీరు అక్కడ వెళ్ళి ఒక సర్వే చేపించి దాన్ని ఎట్లా చేయాలో చెప్తే దానికి నిధులు ఎట్లా తీసుకురావాలో అది నా జిమ్మేదారి, తప్పకుండా అది తీసుకొస్తా. ఎందుకంటే దాదాపు 500 ఎకరాలకి సాగునీరు వస్తుందంటే మనం దానికి 100% చేయాల్సిందే, మనం చేద్దామన్నా మీరు ఒక్కసారి చూడండి. మళ్ళీ మీరు ఇంకోసారి ఒక మాట చెప్పిండ్రు పెద్దలు, ఈ నందిపేట నందిగాం బినోలా రోడ్ ఆల్రెడీ ఆ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. 16 లక్షలు ఇంకా 80 లక్షలు మనకు శాంక్షన్ అయినాయి, ఆల్రెడీ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. దాంట్లో ఏదైనా మిగిలి ఉంటే కూడా మీరు చెప్పిన దాంట్లో మనం మీరు చెప్పినట్టు చారిత్రకంగా నిలబడతాది అంటే కూడా మనం చేస్తున్న పనికి కూడా గుర్తింపు లేదు. ఆల్రెడీ పని చాలు అయింది, అది ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. అయితే చాలా సంతోషం. ఇంకా ఏదైనా దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే మనం చూసుకొని అది సరిదిద్దుకుందాం, నో ప్రాబ్లం. దట్ వీ కెన్ వర్క్అవుట్ ఆన్ దట్, అది వర్క్ చేసుకుందాం దాట్. ఇంకా చాలా దానికి మెషిన్ భగీరథలో 350 కోట్లు వచ్చినాయి. ఈ 350 కోట్లలో 356 వాటర్ ట్యాంకులు ఉన్నాయి ఓహెచ్ఎస్ఆర్ అయితే 60,000 లీటర్ల వాటర్ ట్యాంక్ అమ్మా. ఇప్పుడు వాటర్ ట్యాంకులు పడితే అదనపు మనం 30,000 కోట్ల రూపాయలు పెట్టి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాం. ఒక 6 నెలల్లో సంవత్సరం లోపలనే మీకు 60,000ది ఒకటి కాదు 2 వాటర్ ట్యాంకులు మిషన్ భగీరథలో ఆల్రెడీ వస్తాయని కాలి మీకు ఈ విషయం తెలియాలని మీకు చెప్తున్నా. ఇవన్నీ కూడా 356 వాటర్ ట్యాంకులు మనకు మొత్తం నియోజకవర్గానికి వచ్చినాయి, దాంట్లో అది కవర్ చేసుకుంటాం. జీపీ బిల్డింగ్ అన్నారమ్మా, అది ఆల్రెడీ చెప్పినా. ఇది కాకుండా మన ఎస్ఆర్ఎస్పీలో దాదాపు 40 లక్షల రూపాయల పనులు బ్యాలెన్స్ ఉన్నాయి, అది నేను మాట్లాడి అది సెట్ చేస్తా. మళ్ళీ 40 లక్షలు ఎక్కడ మీరు యూజ్ చేసుకుంటారో చూసుకొని అది ఒక నివేదికలు కూడా రెడీ చేసుకోండి, అది ఇద్దాం. కళ్యాణ మండపం అడిగిండ్రు. నేనేమనుకుంటున్నామంటే చిన్న చిన్న కమ్యూనిటీ హాల్ ఇది ఇచ్చి పైసలు వేస్ట్ కాకుండా, అంటే చిన్న ఇంత బిల్డింగ్ ఉన్నది 4 కూర్చోలేరు దాంట్లో, 5 లక్షలు ఇస్తున్నాం ఒక చిన్న రూమ్ అయితే 20 లక్షల రూపాయలు పెట్టి పెద్ద మీకు కళ్యాణ మండపం కట్టి ఇచ్చేస్తా. ఊర్వాళ్ళు అందరు కూడా ఆ కులం ఈ కులం కాకుండా ఒకటే కులం అనుకుంటా అన్ని కూడా ఫంక్షన్స్ దాంట్లో చేసుకోవచ్చు. పెద్దగా ఉంటుంది కాబట్టి పెద్ద కిచెన్ ఉంటుంది, ఒక 500, 300, 400 మంది వచ్చే విధంగా మనం చేసుకుందాం. ఈ 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం, 10 లక్షలు ఇస్తున్నాం, దాంట్లో 10 మందే కూర్చుంటున్నారు, అది సరే మంచిది కాదు, అది పైసలు కూడా వేస్ట్ అవుతున్నాయి. ఒక మంచి 20 లక్షలు కానీ 25 లక్షలు కానీ ఒక పెద్ద కళ్యాణ మండపం ఇక్కడ కట్టి ఇస్తా, మార్చి తర్వాత మా యొక్క నిధుల నుంచి ఆ నిజాంపూర్కి కేటాయిస్తా అని మీ అందరికీ తెలియజేస్తూ మీరు ఇచ్చిన ప్రేమ కానీ మళ్ళా ఇంకా పెన్షన్ల ప్రాబ్లం ఎండిఓ గారు ప్రత్యేకంగా నేను చెప్తున్నా మీకు, సర్పంచ్ గారు
మీరు మన గంగాధర్ ఎక్కడ ఉన్నాడు? ఇగో ముచ్చన్న, మీరు గంగాధర్ మీరు అందరు ఇద్దరు ఉండి ఎండిఓ గారిని పిలిపించి ఎవరికైతే పెన్షన్ రాలే, బీడి పెన్షన్లు కానీ మన ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ ఏదైనా ఉందని మీరు ఇమీడియట్ గా ఎండిఓ గారికి ఇవ్వండి. వితౌట్ ఎనీ డిలే ఎండిఓ సార్ మేము పైన కూడా మీకు కంప్లైంట్ ఉన్నా పెన్షన్ కే వారు పైన పెన్షన్ లేదు, ఇమీడియట్ గా యూ గివ్ పెన్షన్ ఉండమా ఉండవు. అయితే మీ పెన్షన్ల సమస్య దగ్గర ఉండి అది చూసుకుంటారు. ఇంకా చాలా అభివృద్ధి పనులు ముందు ముందు ఉన్నాయి. ఇప్పుడు శంగల్ గురించి కూడా ఒకటి చెప్పాలా మీ శంగల్ ఆకా ఆఫీషియల్ కి ఇన్ఫార్మ్ చేసినాం, వచ్చింది ఇష్టం ఆకా ఆఫీషియల్ కి చెప్పినాం. మంత్రి గారు కూడా ఇప్పుడు కార్లో వచ్చేటప్పుడు మాట్లాడిండు నాతో, రాత్రి నేను పంపించిన, ఈరోజు సాయంత్రం వరకు నేను పొద్దున వరకు మీకు అవైలబుల్ ఉంటాను. ప్రభుత్వం రైతుల మీద రైతుల అభివృద్ధి చేయాలా, రైతుల సంక్షేమం కోరే ప్రభుత్వం, చాలా చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం రైతుల మీద, రైతులకు అండగా ఉండే ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తప్పకుండా మీ అభివృద్ధి కొరకు రాత్రి పగలు కృషి చేస్తాం. మీరు నిజాంపూర్ గ్రామస్తులు ఇచ్చిన ప్రేమకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు అందరు కూడా ఎంతో ఒక పండుగ లెక్క సంతోషంతో నన్ను ఇక్కడ రిసీవ్ చేసుకున్నందుకు. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ఇస్తూ 10 లక్షలతోని కమ్యూనిటీ హాల్ ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నది చాలా చాలా గొప్ప పని. గత ప్రభుత్వాల్లో గత 60 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం కూడా మత్స్యకారులకు గుర్తింపు అనేది ఇవ్వలేదు. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు 10 లక్షలతోని ప్రతి మండలాల్లో చూస్తే అని కొంత మండలాల్లో అయితే 2-2 చోట్ల కూడా 10-10 లక్షలతోనే ఈరోజు కమ్యూనిటీ హాల్ కట్టుకున్నాం. ఈ మన బోధన్ మండలంలో కూడా దాదాపు మా బోధన్ మండల్లో, ఏడుపల్లి మండల్లో, ఇంకా రంజల్ మండల్లో 2-2 ఊర్లలో 10-10 లక్షలు పెట్టి కమ్యూనిటీ దాదాపు 6 కమ్యూనిటీ హాల్స్ ఒక బోధన్ నియోజకవర్గంలోనే వచ్చినాయి. అంటే దాదాపు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 600 కమ్యూనిటీ హాల్ మత్స్యకారులకు వచ్చినాయంటే ఎవరైనా ఇచ్చిండ్రా ఇప్పటి వరకు? ఇంత ఏ సందర్భం లేదు, ఎవరు ఇయ్యలే, ఎవరు గుర్తింపు కూడా ఇయ్యలే. అంటే మత్స్యకారులకు న్యాయం చేసే విధంగా వాళ్ళ యొక్క గుర్తింపు మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. దాంట్లో ప్రజాప్రతినిధులు కూడా ఏదైతే 9 లక్షలు ప్రభుత్వ సబ్సిడీ వచ్చినప్పటికీ కూడా 100,000 రూపాయల మత్స్యకారులు కూడా కట్టద్దు అని మేమే మా ఫండ్లోకి వెళ్ళి 100,000 రూపాయలు ఇస్తున్నాం. చాలా మంది అందరు ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు, చాలా మంది ఇచ్చిండ్రు. అంటే బడుగు బలహీన వర్గాలకు కాకుండా కూడా బీసీలు అనేది మనకు ముఖ్యమైన పాత్ర. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అంటే బీసీల మీద అపార ప్రేమ ఉన్న వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. అయితే ఈరోజు చేప పిల్లల కోసం కూడా ప్రతి ఒక్క జిల్లాకు 5-5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఇది ఈ అన్ని పనులు కూడా ఎవరు చేసింది లేదు, గతంలో చేసింది ఉన్నారా? మళ్ళీ ఏం చెప్పలేరు మీరు? ఎవ్వరు చేయలే. మన బోధన్ నియోజకవర్గానికి ఇప్పుడు సీట్ కోసం దాదాపు 33 లక్షల 69 ట్యాంకులు గుర్తింపు చేసి 33 లక్షల రూపాయలతోని ఈరోజు వచ్చే వారం నుంచి ఆ చేప పిల్లల్ని మీకు అందజేస్తాం. ప్రతి ఒక్క మండలంలో నేనే పోయి స్వయంగా ఏడీ గారు ఉంటారు, అందరు అధికారులు ఉంటారు, అందరు ఉంటారు.
మనమే స్వయంగా పోయి అక్కడ అది పెడదాం. అది కాకుండా కూడా చాలా మాటకు లగేజ్ ఆటోల కోసం కానీ ఆ మోపెడ్ బైక్ల కోసం కానీ అంటే ఏ అవసరాలు మనకు కావాలా అన్నీ కూడా దాని మీద 75% 75% 80% 90% అటువంటి సబ్సిడీని ఇచ్చి ఈరోజు మత్స్యకారులని ఆదుకుంటున్నారంటే నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద హృదయంతో ఇంత పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టి ఈ బీసీలకు న్యాయం చేసే విధంగా ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. ఏదైతే స్థానిక సమస్యల గురించి ఇప్పుడే సర్పంచ్ గారు చెప్పడం జరిగింది, 30 లక్షల నివేదిక నాకు ఇచ్చిండ్రని, నాకు ఎటువంటి శ్రీనివాస రెడ్డి గారు వాగ్దానం చేసిండ్రు అంటుండ్రు, నేను వాగ్దానం చేసినానని అంటుండ్రు. అసలు నాకు ప్రతి ఒక్క ఊరు గురించి అవగాహన ఉన్నది, ప్రతి ఒక్క గల్లీ తెలుసు, అక్కడ ఏం కావాలో తెలుసు, అన్నీ కూడా నాకు తెలుసు. కానీ నాకు అటువంటి నివేదికలు ఏం రాలే. మీకు నేను విజ్ఞప్తి చేస్తూ వచ్చిన ఏమో నివేదికలు కానీ ఈ రొటీన్లు వస్తాయి. మీరు ఇచ్చిండ్రు ఏమో అది నేను తప్పుగా అర్థం చేసుకుంటలే, కానీ మీ బాధ్యత కూడా దాన్ని వెంటబడి ఫాలో అప్ చేసుకొని పని చేసుకోవాలా. పని చేసుకుంటే అవుతుంది, మనం వెనుక తిరిగి మాకు సెక్రటరియట్లో ఏమైనా పని కావాలంటే మా మొత్తం ఇంకా తిరుగుతూనే ఉంటాం. ఈడ వస్తే పోలీసులు ఉంటారు, మంచిగా బండిలో కూర్చొని వస్తాం. ఆడ ఏమైనా పని కావాలంటే ఆ ఆఫీస్ నుంచి ఈ ఆఫీస్, ఆ ఆఫీస్ నుంచి ఈ ఆఫీస్, ఎమ్మెల్యేలు అంటే మా జాబే అది ఉన్నది. ఆ పని మేము తప్పకుండా చేస్తాం. మీరు ఇచ్చిన నివేదికలు ఏదైనా ఉంటే అది కూడా నేను చూసుకుంటా. దయచేసి కొత్త నివేదికలు మీకు స్థానికంగా ఎటువంటి మీకు ఏమేమి కావాలా, సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇంకా ఏమి ఇబ్బందులు ఉన్నాయి, దయచేసి అన్నీ కూడా ఇంకోసారి ఫ్రెష్గా రాసి ఇవ్వండి. కోస్లి గ్రామం వచ్చినా కాబట్టి 20 లక్షల రూపాయలు మొదటి విడతలో కోస్లి గ్రామానికి మీరు దేంట్లో యూజ్ చేసుకుంటారు యూజ్ చేసుకోండి. నా నిధులకు వెళ్ళి మళ్ళా ఎంపీ గారి నిధుల నుండి ఈ 20 లక్షల రూపాయలు మీకు ఇప్పుడు కేటాయిస్తాం. తర్వాత మార్చ్ తర్వాత కొత్త మాకు బడ్జెట్ వస్తుంది కాబట్టి మార్చ్ తర్వాత రెండో విడతలో మళ్ళీ పెడదాం. కోస్లి గ్రామం నా హృదయంలో ఉంది. కోస్లిలో పెద్ద సమస్య ఏముందంటే కోస్లిలో చాలా మంది ఇల్లు లేని వాళ్ళు అరువులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు పాపం ఇల్లు లేదు. నేనేం చేసిన మొదటి విడతలో కోస్లి పెడదామని 7 ఎకరాల 6 ఎకరాల ల్యాండ్ ఇక్కడ ఐడెంటిఫై చేసి దాన్ని రౌండప్ చేసి పెట్టేసిన ఎంఆర్ఓకి చెప్పి. కోస్లీలో ఫకీరాబాద్ కానీ కోస్లీ కానీ ఇక్కడ ఇల్లు లేని వాళ్ళ ప్రతి ఒక్క అరువులకు పక్కా ఇల్లు కట్టించే బాధ్యత నాది ఫస్ట్ మొట్టమొదటిగా. ఇంకా వేరే చాలా ఇష్యూస్ ఉన్నాయి, బాగా ఉంటాయి. ఎందుకంటే కొత్త రాష్ట్రం, ఎన్నో త్యాగాలు చేసి మన తెలంగాణ రాష్ట్రం మనం తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే బాధ్యత కూడా మన మీద ఉంటుంది కాబట్టి బంగారు తెలంగాణ సాధించుకోవాలంటే అన్ని అంశాల మీద మనం ఈరోజు వర్కౌట్ చేస్తూ ముందుకు పోవాలా. ఈరోజు రైతులని పెద్ద ఎత్తున ఆదుకుంటున్నాం, పెద్ద ఎత్తున ఈరోజు మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తూ సాగునీరు తాగునీరు సమస్యని ముందు తీర్చాలా. ఆ సాగునీరు తాగునీరు సమస్య తీరుస్తేనే మనకు బంగారు తెలంగాణ మనం సాధించగలుగుతామనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని ప్రణాళికలు చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. అయితే ఈరోజు మీరు చూస్తున్నారు మీ దగ్గర కూడా కోస్లీలో కాశీరెడ్డి చెరువుకి దాదాపు 45 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను నిజాంపూర్ పోయినా అక్కడ 80 లక్షలు నిజాంపూర్ ఊరు చెరువుకి 80 లక్షలు ఇచ్చినాం. వర్షాలు పడి ఇట్లా మొత్తం నీళ్ళు నింపి ఊరు మొత్తం ఇట్లా కలకలరాడుతుంది. చాలా ఎంత రైతులు ఎంత ఖుషి ఉన్నారంటే నేను చెప్పలేను, చాలా సంతోషంగా ఉన్నారు పాపం వాళ్ళు. అయితే ముఖ్యమంత్రి గారు వచ్చే తరతరాల కోసం ఆలోచించి సాగునీరు తాగునీరు సమస్యకి శాశ్వత పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. ఏదైతే అకాల వర్షాల వల్ల దాదాపు 1000 ఎకరాల సోయా పంటలు బోధన్ నియోజకవర్గంలో నష్టపోయినాయి. 45,000 నుంచి 50,000 ఎకరాల వరకు సోయా నష్టపోయింది, కొంత వరి పంట నష్టపోయింది, ఇంకా ఆరోతడి పంటలు కూడా కొంత పోయినాయి, ఇంకా ఫ్రూట్స్ చెట్లు కూడా కొంత బోధన్ బెల్ట్లు అట్లా పోయినాయి. అయితే మేము ఏఓలకు అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఎంఆర్ఓలకు ఎండిఓలకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రైతు పంట నష్టపోయింది ఒక్క ఎకరం కూడా మిగలకుండా అన్ని కూడా రానే అట్లా దయచేసి ఆ లిస్ట్ కూడా గ్రామ పంచాయతీలో అతికేయండి. తర్వాత ZPTC గారు చెప్పినట్లు సోయా పర్చేస్ సెంటర్, సోయా పర్చేస్ సెంటర్
మనం ప్రతి ఒక్క చోట పెట్టినాం. ఇప్పుడు వాళ్ళు సాలూరా బోధన్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నారు ట్రేడర్స్, నీలా నుండి మీ దగ్గర ఉన్నారు, రేపు నీలా మళ్ళీ మధ్యాహ్నం వరకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 1775 రూపాయలు అయితే వరి కోసం 1810 రూపాయలు, మళ్ళీ 1470 రూపాయలు ఈ ఏబి గ్రేడ్ లో వరి కోసం. తర్వాత ఇది అంటే నేను ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోజు వరకు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా సోయా పర్చేస్ ప్రభుత్వం ఎప్పుడు చేయలే. ఈరోజు ప్రభుత్వం సోయా పర్చేస్ చేస్తుందంటే రైతులకు మద్దతు ఇవ్వాలా, వాళ్లకు తగిన మద్దతు ధర రావాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వ కాటలు పెడుతున్నాం. ఎందుకంటే వాళ్లకు తగిన ధర రాకుండా ఈ బ్లాక్ మెయిలర్లు ఏం చేస్తున్నారు, 2600 ఉంటే బ్లాక్ మెయిల్ చేసుకుంటా 1700 1800కే కొంతుంటే పాపం రైతులు కూడా అమ్మేస్తుండే. ఇప్పుడు కాటా పెట్టంగానే ఈ బ్లాక్ మెయిలింగ్ అనేది టోటల్ గా బంద్ అవుతుంది, తగిన ధర రైతులకు వస్తుంది, దానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఏదైతే వర్షాల వల్ల కొద్దిగా డ్యామేజ్ అయింది, కానీ ఏ గ్రేడ్ బి గ్రేడ్ పెట్టినాం, సి గ్రేడ్ అనేది పెట్టలే. డ్యామేజ్ అయినా సరే రైతులకు మేలు చేయాలని క్లియర్ గా ట్రేడర్స్ ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. ఇప్పుడు మనం 100కి 100 మట్టి తీసుకొచ్చి ఇస్తే ఎవరైనా తీసుకోరు కదా, అట్లా కొద్దిగా 10-20-25-30% అట్లా డ్యామేజ్ ఉంటే బి కేటగిరీలో అడ్జస్ట్ చేసుకుని మీ సరుకు వాళ్ళు తీసుకుంటారు. ఇన్పుట్ సబ్సిడీలో కూడా మీకు దాదాపు పర్ హెక్టార్ 6800 ఇప్పుడు ఇస్తారు, అంటే అఫీషియల్ గా డిక్లేర్ చేసి మొత్తం ఇది చేసుకొని ఇస్తారు. తర్వాత మన పోయిన సంవత్సరం కూడా చాలా 32,000 ఎకరాల దాకా సోయా నష్టపోయింది, ఇంకా 7,000 ఎకరాలు దాదాపు ప్యాడీ నష్టపోయింది, దానికి దాదాపు 6 కోట్ల రూపాయలు మన బోధ నియోజకవర్గానికి ఇన్పుట్ సబ్సిడీ రావాలి. అది కూడా అతి త్వరలో 1 వారం 10 రోజులు మీకు వచ్చే విధంగా నేను కృషి చేస్తా, ప్రయత్నం చేస్తా. ఇప్పుడు అయినా లాస్ట్ కి కూడా తప్పకుండా ఇన్పుట్ సబ్సిడీ మొత్తం కూడా నివేదికలు రెడీ చేసుకుని ప్రభుత్వానికి ఇచ్చి మీకు వచ్చే విధంగా చేస్తాం. ఇంకా కొత్త రాష్ట్రం, కొత్త అనుబంధం అన్ని కూడా 60 సంవత్సరాలు మోసపోయినాం. రాష్ట్రం 60 సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాలు వెనుకకు అయిపోయింది. ఎన్నో త్యాగాలు చేసి మన రాష్ట్రాన్ని మనం తెచ్చుకున్నాం. దయచేసి మనం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరు కూడా మీరు కూడా భాగస్వామ్యులు అవ్వాలా. మీరు అనేతున అభివృద్ధి చేస్తాం. కోస్లి గ్రామానికి 2 బెడ్రూమ్ల ఇల్లు 2 విడతలో ఈ మార్చ్ ఏప్రిల్ లోపల, కోస్లి లింగాపూర్ నిజాంపూర్ అక్కడ ఇక్కడ కోస్లి ఈ 2 గ్రామాలకు అది 3 గ్రామాలు ఆ 2 కలిపి ఇది ఒక కోస్లి. నెక్స్ట్ 2 విడతలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పక్కా ఇల్లు లేని వాళ్లకు కోస్లి గ్రామానికి తప్పకుండా ఇస్తాం. ఇంకా మిషన్ భగీరథ ద్వారా కూడా ప్రతి ఒక్క ఇంటి స్పష్టంగా చెప్పిండ్రు. అయితే 35,000 కోట్ల రూపాయలతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఏదైతే మినరల్ వాటర్ ఎట్లా ఉంటుంది, మనం బాటలు కొట్టుకుంటాం వాటర్ది, అటువంటి శుభ్రమైన నీళ్లు 100 లీటర్లు ప్రతి ఒక్క ఇంటికి మీకు ఎవ్రీడే మీకు వస్తుంది. అయితే అన్ని విధాలుగా మనం కలిసి అభివృద్ధి చేసుకుందాం. తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ ఆడపడుచులకు ముందు ఎస్సీలకు మైనార్టీలకు ఒక స్కీమ్ పెట్టిండ్రు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని, 51,000 రూపాయలు ఇవ్వాలని. ఆ స్కీమ్ ని ఏ ఒక్క కమ్యూనిటీ కాకుండా ఈరోజు అందరికి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ దగ్గర పైసలు లేవు, బిలో పవర్టీ ల్యాండ్ బీపీఎల్ ఫ్యామిలీ ఉంది, గరీబ్ ఉన్నారు, తప్పకుండా ఆడపడుచుల పెళ్లిలకు 51,000 రూపాయలు మొత్తం భారతదేశంలో కాదు మొత్తం ప్రపంచంలో ఎవరు అనుకోలే, ఎవరు ఇవ్వలే, ఎవరు ఇవ్వరు కూడా. అటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు 51,000 రూపాయలు మన ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద ఇస్తా ఉన్నాం. అయితే అనేక సంక్షేమ పథకాలు ఇంకా ముందు వస్తా ఉంటాయి. ఎందుకంటే కొత్త రాష్ట్రం ఉంది, 2.5 సంవత్సరాలు అయింది, కొన్ని పార్టీలు 40-50 సంవత్సరాలు పరిపాలించి కూడా ఏది కూడా మనం సాధించుకోలే, ఎటువంటి అభివృద్ధి జరగలే. కానీ మన రాష్ట్ర పార్టీ, మన ఇంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ మన ప్రభుత్వంలో రాగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హాయంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడం పెట్టేసి మన గౌరవ ఎంపీ గారు కవితక్క గారు కూడా ప్రతి వారి యొక్క నిధుల నుంచి కూడా మనం అనేక పనులకు వారి యొక్క నిధుల్లో కూడా మనం కొద్దిగా వాటా తీసుకొని రిక్వెస్ట్ చేసి ఎంపీ గారి ఫండ్స్ కూడా తీసుకుందాం. మళ్ళా ఒక ఇది ఫౌండేషన్ స్టోన్ పెట్టేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఫౌండేషన్ స్టోన్ మార్చ్ లోపల్లోనే కోస్లి గ్రామంలో పెడదాం. ఇంకా మీ అభివృద్ధి కొరకు, మీ ఊరు అభివృద్ధి కొరకు తప్పకుండా మీ వెంట మేము ఉన్నాం. 100% సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, వార్డ్ మెంబర్లు, ప్రతి బాధ్యత ఎవరిది, అన్ని ఎమ్మెల్యేలు మోరీ ఖరాబ్ అయింది ఎమ్మెల్యేని చేయమంటే అది కుదరదు.
కుదరని పని అది. ఒక వార్డ్ మెంబర్ కమిటీ కానీ ఈ అందరి మీద దయచేసి బాధ్యత ఉంటుంది. మీ బాధ్యత కూడా మీరు ఖచ్చితంగా నిర్వహించాలా. ఏదైనా పని ఉంటే వెనుకబడి చేపించుకొని గ్రామ అభివృద్ధి కోసం మీరు అందరు కృషి చేస్తే మీ వెంట నేను ఉన్నా. తప్పకుండా కోస్లీ గ్రామ అభివృద్ధి కొరకు మనం అందరం కలిసి కృషి చేస్తామని తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. అదే ఒక్కసారి మైక్లో చెప్పండి ఒకసారి. కోస్లీ ఎంపీటీసీ గారు మరి నర్సుభాయ గారు మరి.